నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో చలో మైదాన్ క్రీడా అవగాహన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి కోపి, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, పోలీస్ అధికారులు పాల్గొని ప్రసంగించారు. మొదటగా హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం క్రీడా దినోత్సవం సందర్భంగా అతిథులు మాట్లాడారు. వివిధ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పిల్లలు కావచ్చు, చాలామంది కూడా గొప్పగా మరి పేరు తీసుకొస్తూ ఉన్నారు. నగరపాలక సంస్థ అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా చాలా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నది. వాటిని కూడా వాడుకొని చెప్పేసి ఇంకా గొప్పగా మన జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, ముందుగా మన ఒలింపిక్ అసోసియేషన్ నుంచి గసిరెడ్డి జనార్దన్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. సార్, కరీంనగర్ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఎంతో ఉత్సాహంగా మరి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా చెలో మైదాన్ అనేది ఒక గవర్నమెంట్ కార్యక్రమం మొదలుపెట్టడం నిజంగా మనకు ఎంకరేజ్మెంటు జరుగుతుంది. మరి కరీంనగర్లో మన ఎంతోమంది క్రీడాకారులు నేషనల్ ఇంటర్నేషనల్ పోయినటువంటి చరిత్ర కరీంనగర్కు ఉంది. మరి కరీంనగర్లో ఒకటేంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంపు మున్సిపల్ ఆధ్వర్యం లోపల దాదాపు ఒక 3,000-4,000 మందితోని జరగడం జరుగుతుంది. మంచి స్పందన. కరీంనగర్కు ఉన్నటువంటిది ఏంటంటే మనకు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది, సింథటిక్ ట్రాక్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మనకు అన్ని క్రీడా అంశాలు మన స్మార్ట్ సిటీ కింద. మరి ఇక్కడ విద్యార్థులు చాలామంది ఉన్నారు, మిగతా విషయాలంతా పెద్దలు మాట్లాడతారు కాబట్టి తప్పకుండా ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మీరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ కావాలి. గెలవడానికి అవసరం కాకపోయినా మన శరీరం బాగుండడానికి, మన ఫిట్నెస్ పెంచుకోవడం కోసం తప్పకుండా మీరు స్పోర్ట్స్లో ఆడాలని చెప్పి కోరుతూ, మరి ఇక్కడ మన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ అథారిటీ వారు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. కరీంనగర్ మేయర్ గారికి గౌరవనీయులు, జిల్లా కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ శ్రీ గోపి ఐఏఎస్ అభినందనాలు. ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆ స్పోర్టివ్నెస్ అనేది ఎప్పుడైతే పిల్లల్లో తన బాల్యం నుండి ఏర్పడుతుందో వారు ఖచ్చితంగా సమాజంలో లేదా తన జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఆ స్పోర్టివ్నెస్తో ఎదుర్కొని పైకి ఇంకా అభివృద్ధి శిఖరాలకు ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈనాడు 1979 ఆ టైంలోనే ధ్యాన్ చంద్ గారు 3 సార్లు ఒలింపిక్ అసోసియేషన్ 3 సార్లు ఒలింపిక్లో ఆ రోజుల్లో తన స్వయం కృషితో ప్రపంచంలో మనకి ఈ అసలు ఒక స్పోర్ట్స్ అనేది భారతదేశానికి హాకీ అనే స్పోర్ట్స్ని మన జాతీయ గేమ్గా ఏర్పాటు చేయడానికి కూడా తన వంతు కృషి చేశాడు. కాబట్టి అతన్ని మనం ప్రతి సంవత్సరం, అదే గొప్ప వ్యక్తిని మనం ప్రతి సంవత్సరం మననం చేసుకుంటూ ఈనాటి భావి తరాలని, బాల్యంలో ఉండే పిల్లలందరినీ కూడా ఈ స్పోర్ట్స్లో ఇంకా ముందుకెళ్ళడానికి, స్పోర్ట్నెస్ని వాళ్ళు ఏర్పరచడానికి ఎంతో తోడ్పడాలి. దాంట్లో భాగంగా కరీంనగర్లో మంచి స్టేడియం ఉంది. రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీలో భాగంగా అన్ని స్కూల్స్ కాలేజెస్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసి ఆ స్పోర్టివ్నెస్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుంది, ఇంకా కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు డిడబ్ల్యూ గారికి, ఇతర అధికారులకి, ఈరోజు మనం ధ్యాన్ చంద్ గారు వారికి ఒక బర్త్డేని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం హిస్టరీలో చూసుకుంటే ఈ హాకీ గేమ్స్లో భారత్ అంటే ప్రీ ఇండిపెండెన్స్లో నుంచి కూడా మనం ఈ గేమ్లో మనం రాణించిండాము. అంటే వీఆర్ టాప్ అట్ ద వరల్డ్ లెవెల్, అంటే కంటిన్యూస్గా వరల్డ్ ఛాంపియన్షిప్ తీసుకున్న ఒక హిస్టరీ మనకి ఉండాలి. దాని కొనసాగితూ ఆయన ఒక ఇంపార్టెన్స్ని మనం ఇప్పుడు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు తెలుసు, రీసెంట్ టైంలో తెలుగు ప్రాంతాల్లో నుంచి చాలా వరల్డ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వచ్చారు. మనం సానియా మిర్జా కావచ్చు, నిఖత్ జరీన్ కావచ్చు, సాయినా నెహ్వాల్ కావచ్చు. ఇప్పుడు ఈరోజు ఇంపార్టెంట్ అన్ని స్పోర్ట్స్లో అంటే ఆల్ న్యూస్ పేపర్లో రిపోర్ట్ చేసింది ఏంది,
ఈరోజు ఏం రిపోర్ట్ చేశారు? ఎవరు ఒక సక్సెస్? సో నీరజ్ చోప్రా అనే ఒక మన జావలిన్ ఈరోజు వరల్డ్ ఛాంపియన్గా నిన్న గెలిచి ఈరోజు అన్ని పేపర్లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే మనం ఒలింపిక్స్లో ఎస్పెషలీ అథ్లెటిక్స్లో మనం అంటే భారతదేశం అనేది ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇప్పుడు విన్ చేస్తున్నాం. యు నో దట్ ప్రీవియస్గా ఆయన ఒలింపిక్లో కూడా ఫస్ట్ గోల్డ్ మెడల్ విన్ చేసి మనకి భారతానికి మంచి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. సో అంటే మన హుసైన్ బోల్ట్ అనే ఒక క్రీడా ఉన్నాడు. యు నో హూ ఇస్ హుసైన్ బోల్ట్? చెప్పారు. సో ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్. ఆయన చెప్పారు, నేను ట్రాక్లో పరిగెత్తే 20 సెకండ్స్ కోసం 20 సంవత్సరాలు నేను ట్రైనింగ్ చేశాను అని చెప్పాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎంత స్పోర్ట్స్ ఆ రోజు మనం ఎంత కష్టపడతాం కానీ ద ప్రాక్టీస్ విచ్ మేక్స్ ద పర్సన్ సక్సెస్. సో ఈ మెసేజ్లన్నీ కూడా మనం తీసుకుంటూ ఖచ్చితంగా ఇప్పుడు మనం దేశంలో స్పోర్ట్స్కి మంచి మంచి ఫెసిలిటీస్ ఉండదు. ఎస్పెషలీ మన తెలంగాణలో కూడా ఒక కరీంనగర్ చూసుకుంటే మనకి ప్రత్యేకంగా స్పోర్ట్స్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఉండదు. తర్వాత మంచి మంచి మైదానాలు ఇవన్నీ ట్రాక్స్ మంచి మంచి ఫెసిలిటీస్తో మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇంతకుముందు భవిష్యత్తులో పేరెంట్స్ మధ్యన కూడా అవేర్నెస్ ఎట్లా ఉండిందంటే చదువులో కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళు స్పోర్ట్స్లో వెళ్తే వాళ్ళు దే ఆర్ నాట్ గుడ్ అట్ అకాడమిక్స్ అంటే వాళ్ళకి కూడా డిఫరెంట్ అభిప్రాయాలు ఉండేది. బట్ ఇప్పుడు అట్లా లేదు. వీ నో దట్ ఇప్పుడు ఐపీఎల్ వస్తున్నాయి, తర్వాత మన కబడ్డీ టోర్నమెంట్స్ ఇట్లా చాలా కూడా వస్తున్నాయి. సో రీజనల్ లెవెల్లో కావచ్చు అవేర్నెస్ పేరెంట్స్ మధ్యలో కూడా ఉండాలి. సో ఐ సిన్సియర్లీ హోప్ దట్ మనం కూడా స్పోర్ట్స్ని కెరియర్గా తీసుకొని సీరియస్గా ఎనీ స్పోర్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుని చేస్తే ఇప్పుడు మనం ఫ్యూచర్లో పెద్ద అంటే ఫ్యూచర్లో మంచి ఒక స్పోర్ట్స్ పర్సన్గా వచ్చే అవకాశాలు మనకి ఉండదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఫ్యూ ఆఫ్ యూ కెన్ సెలెక్ట్ స్పోర్ట్స్ యాజ్ ఎ గుడ్ కెరియర్ సో దట్ యూ కెన్ సెలెక్ట్ దిస్ పాత్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అని.